నెక్స్ట్ డే ఫోర్త్ లెవెల్ స్టార్ట్ అవుతుంది. అక్కడున్న వ్యక్తి లోపల ఉన్న ఛాంపియన్ ని బయటికి రిలీజ్ చేస్తాడు. అతన్ని చూసిన హల్క్ ఇలా అంటాడు, ఏంటి ఇతను నాతో ఫైట్ చేస్తాడా, ఇతను నాకు తెలుసు, ఇతను నా ఫ్రెండ్, ఈజ్ ఫ్రెండ్ ఫ్రమ్ మై ఎర్త్. అప్పుడు అతని మీదకి ఆ ఛాంపియన్ వచ్చి అటాక్ చేస్తాడు. ఆ ఛాంపియన్ ఎవరో కాదు, థార్. హల్క్ థార్ కి మధ్యలో బ్యాటిల్ స్టార్ట్ అవుతుంది. హల్క్ థార్ కొట్టే దెబ్బని డిఫెండ్ చేసి ఇలా అంటాడు, థార్ ఓడిన్సన్, నేను హల్క్ ని, నేను అడమేస్ ని గుర్తులేనా? ఆయన కానీ థార్ అతని మీద అటాక్ చేస్తాడు. అప్పుడు హల్క్ అంటాడు, థార్ నువ్వు పోర్టల్కి వెళ్ళి వచ్చావు కాబట్టి నీకు కన్ఫ్యూజ్గా ఉండొచ్చు. నేను హల్క్ ని, నువ్వు ప్లాన్ సకాల్లో ఉన్నావు, నువ్వు చెడ్డవాళ్ళ తరఫున ఫైట్ చేస్తున్నావు, వద్దు నా వైపు రా. ఆయన కానీ థార్ అతని మీద అటాక్ చేస్తూనే ఉంటాడు. ప్రజలందరూ చూసి ఆనందపడతారు. హల్క్ ఎంత చెప్పినా కానీ అతను అటాక్ చేస్తూనే ఉంటాడు. దాంతో హల్క్ కోపంతో, హల్క్ నువ్వు నేను కలిసి ఒక టీమ్ అప్ అయిదాం అని అంటాడు. నువ్వు చెడ్డవాళ్ళ తరఫున ఫైట్ చేస్తున్నావు, వద్దు నా వైపు రా అని చెప్తాడు. కానీ థార్ అంటాడు, నేను ఏం చేయట్లేదు, ఇక్కడ ఉన్న వాళ్ళు ఏదో డివైస్ నా మీద పెట్టి కంట్రోల్ చేస్తున్నారు, నన్ను నేను ఎంత ఆపుకుని కానీ ఆపుకోలేకపోతున్నా హల్క్ అని అంటాడు. అప్పుడు హల్క్ ఆ డివైస్ని చూసి, అది ఒమిడియన్స్ డిస్క్, దాంతో ఎవరినైనా కంట్రోల్ చేయొచ్చు అని అంటాడు. అప్పుడు వెనుక నుంచి అతన్ని చంపే అని ఒకడు అంటాడు. అతను చూసి, ఓహో ఇతనే నా ఇతన్ని కంట్రోల్ చేస్తుంది అని అర్థం చేసుకుంటాడు. అతని దగ్గరికి వెళ్ళే లోపల థార్ మళ్ళీ అటాక్ చేస్తాడు. అప్పుడు థార్ అంటాడు, నీకు అర్థం కావట్లేదా, నన్ను నేను ఆపుకోలేకపోతున్నా. అప్పుడు హల్క్ అంటాడు, ఒక్క నిమిషం వెయిట్ చేయి, నేను అతని దగ్గరికి వెళ్ళి బ్రేక్ చేస్తాను. అయినా కానీ థార్ కొడుతూనే ఉంటాడు. అప్పుడు థార్ అంటాడు, ఏ హల్క్ ముందు మాట్లాడకు, నాతో ఫైట్ చేయి. అలా అంటూనే థార్ తన ఫుల్ పవర్ని యూజ్ చేసి గ్రౌండ్ మీద ఒక పెద్ద బ్లాస్ట్ చేస్తాడు. అప్పుడు థార్ అంటాడు, ఒకళ్ళు నాతో ఫైట్ చేయకపోతే నువ్వే కాదు ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ప్రమాదం. మరోవైపు మైరియా ఇలా అంటుంది, ఏ హల్క్ నువ్వు ఫైట్ చేయాలి, ఫైట్ చేయ హల్క్. అప్పుడు థార్ కొట్టిన దెబ్బ వల్ల ఒక పెద్ద ఎర్త్క్వేక్ అనేది వస్తుంది. థార్ని కంట్రోల్ చేస్తున్న సైనికుడు ఇంకా పైకి వెళ్తాడు. ఆ ఎత్తుకేక్ వల్ల కింద ఉన్న లావా మొత్తం పైకి వస్తుంది. స్టేడియంలో ఒక సగం మొత్తం లావాతో నిండిపోతుంది. అప్పుడు అక్కడనే ఉన్న మైరా అందులో పడిపోబోతుంది. అప్పుడు మైరాని ఎవరో కాపాడతారు, అది ఎవరో కాదు హల్క్. హల్క్ తనని బయటికి తీసి ఇలా అంటాడు, నీకేం కాలేదుగా. అప్పుడు తన అంటుంది, నాకేం కాలేదు, నువ్వు ఎందుకని భయపడుతున్నావు నాకు తెలుసు హల్క్, నీలో ఉన్న మాస్టర్ బయటకు వస్తే నీకు భయం వేస్తుంది నాకు తెలుసు అని చెప్తుంది. అప్పుడు తను అంటుంది, నీ ఫ్రెండ్ ఒక గాడ్, నువ్వులో ఉన్న మాస్టర్ని మాత్రమే అతనితో అడ్డుకోగలవు, నువ్వు చెప్పేది నేను హల్క్, నీలో ఉన్న మాస్టర్ని బయటికి తీయి, నువ్వు టైం వేసేకు ఉన్న వాళ్ళందరినీ ప్రాణాలు నువ్వే కాపాడాలి హల్క్. అప్పుడు తార్ వచ్చి ఇలా అంటాడు, అవును తను చెప్పేది నిజమే, నువ్వు ఒక బిహేవియర్ కుఫ్రి, చెప్పేది నేను హల్క్, నాతో ఫైట్ చేయి. అప్పుడు హల్క్ ఒక గట్టి పంచిస్తాడు థార్కి. అప్పుడు థార్ దూరంగా వెళ్ళి పడిపోతాడు. అది చూసిన జనాలందరూ జై వరల్డ్ బ్రేకర్, జై వరల్డ్ బ్రేకర్ అంటాడు. అప్పుడు థార్ అంటాడు, వావ్ మంచిది కానీ ఇంకా సరిపోలేదు, నేను ఇంకా బతికే ఉన్నాను, నాతో ఫైట్ చేయి హల్క్ అని హల్క్తో ఫైట్ చేయడానికే వెళ్తాడు. హల్క్ థార్ కొట్టే దెబ్బలన్నింటినీ డిఫెండ్ చేస్తూనే ఉంటాడు. ఇది చూసిన మైరా ఇలా అంటుంది, హల్క్ నీలో ఉన్న మాస్టర్ని బయటికి తీసుకురా. ఆ మాటలు విన్న హల్క్ కళ్ళు గ్రీన్ అవుతాయి. ఇప్పుడు మనం హల్క్ బ్రెయిన్లో చూస్తున్నాం. అమేడేస్ అంటాడు, నో హల్క్ నో, నువ్వు ఈసారి తీసుకోకు, నేను చెప్తున్నాగా, నేనే నడుపుతాను. అప్పుడు హల్క్ అంటాడు, నాకు ఈ స్టీరింగ్, ఇది నా టైం, ఇప్పుడు నా వంతు ఇచ్చే నాకు. అప్పుడు అమేడేస్ అంటాడు, లేదు ఇక్కడ అంతా బాగానే ఉంది, నేను ఫైట్ చేయగలుగుతాను, నువ్వు వద్దు నువ్వు తీసుకోకు. అప్పుడు హల్క్ అంటాడు, నువ్వు దేన్నో చూసి భయపడుతున్నావు అమేడియాస్, నాతో రా, నాకి నువ్వు నాలో కలిసిపో. అప్పుడు అమేడియాస్ అంటాడు, లేదు నువ్వు నేను ఒకటి కాదు, నువ్వు నేనే. అప్పుడు హల్క్ అంటాడు, అవును నేను ఎవరికి చూసి భయపడను, నాకు ఎంత కోపం వస్తా అంత బలం పెరుగుతూ పోతుంది, నేను మోర్టల్ని, నేను చెప్తున్నా కదా నువ్వు నాకు ఇచ్చేయి, నువ్వు భయపడుతున్నావు, నువ్వు ఓడిపోతావు, నాకు ఇచ్చేయి, ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ నేను కాపాడాలి. అప్పుడు అమేడేస్ అంటాడు, లేదు లేదు నీ అవసరం నాకు లేదు. వాళ్ళిద్దరు మాట్లాడుతున్నప్పుడు ఆ కార్ అనేది అప్గ్రేడ్ అవుతూ ఉంటుంది. అప్పుడు అమేడేస్ అంటాడు,
లేదు లేదు నేను ఇవ్వను. హల్క్ అంటాడు, నాకు ఇచ్చేయి, స్టీరింగ్ ఇచ్చే నాకు, ఇప్పుడు నా వంతు. వాళ్ళిద్దరూ అలా మాట్లాడుతూ ఉంటారు. హల్క్కి ఒక్కసారిగా కోపం వచ్చేసి ఇలా అంటాడు, నువ్వు ఇవ్వకపోతే నేనెలా కుట్టా, నాకు ఇచ్చేయి, నువ్వు దిక్కులోకి వెళ్ళాలి ఈసారి, నాకు ఇచ్చే స్టీరింగ్ని. హల్క్ ఒక్కసారిగా రైజ్ అవుతాడు. అది చూసిన తారు ఇలా అంటాడు, ఫైనల్లీ వరల్డ్ బ్రేకర్ వచ్చాడు. లేదు లేదు ఇది నేనే. వరల్డ్ బ్రేకర్ లేడు, ఎవరు లేడు. హల్క్కి ఇంకా తారుకి మధ్యలో బ్యాటిల్ పెరుగుతూ పోతూ ఉంటుంది. తారు కొట్టే దెబ్బలకి హల్క్ కింద పడిపోతూ ఉంటాడు. అది చూసిన వరల్డ్ లార్డ్ ఎంతో ఆనందపడతాడు. మైరా ఇంకా తన ప్రజలందరూ షాక్ అవుతారు. తార్ ఎన్ని కొట్టినా కానీ హల్క్ అలానే ఉంటాడు. వరల్డ్ లార్డ్ వచ్చేసి చంపేసాయి అని అంటాడు. వెంటనే తార్ కంట్రోల్ చేసే వ్యక్తి ఇట్లా చంపేయని అంటాడు. అది చూసి తార్ నేను చేయరాని అంటాడు. అయినా కానీ తనకు తెలియకుండానే అతని గొడ్డలు ఎత్తేస్తాడు. అప్పుడు తార్ అంటాడు, నన్ను క్షమించు హల్క్ అమెడియస్, ఐఎమ్ సారీ. అప్పుడు అమెడియస్ ఇట్లా అంటాడు, నేను కూడా అదే అంటున్నా, సారీ. అప్పుడు హల్క్ గట్టిగా ఒక గుద్దు గుద్దుతాడు తార్ ముఖం మీద. తార్ ఆ దెబ్బతో అక్కనే అక్కనే పడిపోతాడు. అది చూసిన వరల్డ్ లార్డ్ షాక్ అవుతాడు. అప్పుడు హల్క్ అంటాడు, ఒకవేళ నేను గట్టి కొడితే సారీ. అప్పుడు తార్ అంటాడు, ఎందుకని ముందే కొట్టలేదు, నేను కరెక్ట్ సమయం కోసం వెయిట్ చేస్తాను అని అంటాడు హల్క్. దాని తర్వాత అమెడియస్ వెంటనే తార్ మీద ఉన్న డివైస్ని సర్వనాశనం చేస్తాడు. లాస్ట్కి ఈ బ్యాటిల్లో గిట్లా తార్ ఓడిపోతాడు, హల్కే గెలుస్తాడు. దాని తర్వాత అక్కడున్న ప్రజలందరూ ఎంతో ఆనందంతో జై హల్క్ అని అంటాడు. అప్పుడు హల్క్ తన ఫ్రెండ్ని అక్కడున్న వాళ్ళందరికీ పరిచయం చేస్తాడు. ఇప్పుడు హల్క్ దగ్గర ఓడిన్సాన్ తారు గిట్లా ఉన్నాడు. అది చూసి బోలాడు ఎంతో కోపంతో ఎక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అతని సైనికుల్ని తిడుతూ ఉంటాడు, ఎవరిని తెచ్చావు నువ్వు, ఛా ఈసారి ఇట్లా వాడే గెలిచిండు, నీ వల్ల మళ్ళీ నేను ఓడిపోయాను, నా సిగ్గు మళ్ళీ పోయింది, వరల్డ్ బ్రేకర్ గెలిచేటట్టు నువ్వు అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అతను సైనికుని రమ్మని అంటాడు. వాళ్ళు తనలో తను మాట్లాడుకుంటూ ఉంటాడు, లేదు నేను ఎట్లయినా గెలవాలి, రేపు ఎలా అయినా గెలవాలి, ఈ వరల్డ్ బ్రేకర్ని చంపేయాలి అని అనుకుంటూ ఉంటాడు. అక్కడ నుంచి అతను గట్టిగా అరుచుకుంటా ఐ విల్ బ్రేక్ ద వరల్డ్ అని అంటాడు. నెక్స్ట్ సీన్లో మనకి వరల్డ్ లార్డ్ ఒక రూమ్కి వెళ్తూ ఉంటాడు. అతని సోల్జర్ ఇలా అంటాడు, సార్ నేను ఇంకో మాన్స్టర్ని వెతికి తీసుకురానా అని అంటాడు. అప్పుడు అతను అంటాడు, ఇన్నోఫ్, నా దగ్గర అంతకన్నా ప్రమాదకరమైనది ఒకటి ఉంది, ఇప్పుడు మనం చూస్తున్నాం న్యూక్లియర్ బాంబ్.